श्री बाल कनक दुर्गम्म अम्मवारी आलय वार्षिकोत्सवालु मुगिंपुनु परिष्करिंचुकोनि अम्मवारिकि अलंकरिंचिन पसुपु कम्मुलु महा अन्न प्रसाद वितरण कार्यक्रमानि घनंगा निर्वहिंचारु। కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం రాయుడుపాలెం గ్రామం శేషాద్రి నగర్లో వెంచేసి ఉన్న శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి। ముగింపును పురస్కరించుకొని ఆలయంలో దిండి శ్రీనుభవాని దంపతులు పేటల మీద కూర్చొని పూజలు చేశారు। అనంతరం దిండి శ్రీనుభవాని దంపతులు చేతుల మీద ముత్తైదువులకు పసుపు కొమ్మలను శాస్త్రోక్త వేతంగా వాయనాలు ఇవ్వగా భక్తులు వాయనాలు పుచ్చుకున్నారు। ఆలయానికి పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి 1116 మందికి పైగా 750 కేజీల పసుపు కొమ్మలను వాయనంగా అందుకోవడం జరిగింది। అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది। కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ప్రసాదం స్వీకరించారు। ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు లింగం రవి మాట్లాడుతూ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు కాలనీ వాసులు పాల్గొని కార్యక్రమానికి సహకరించారని వారి అందరికీ ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మినవిల్లి తలుపులమ్మ దిండి భవాని బస్వావేని చోడిశెట్టి వేరుకుమారి మలకల జగదీశ్వరి దేశెట్టి సుబ్బలక్ష్మి ఎల్ల సోమరత్నం కట్ట రాజేశ్వరి కేతా లక్ష్మి ఉప్పు తులసమ్మ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। వార్షికోత్సవ సందర్భంగా నిన్న జరిగిన లక్ష పసుపు కుంకుమ అర్చన అనంతరం ఈ రోజు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది। భగవత్ సంకల్పంతో ఏ కార్యక్రమం చేసినా అనంతరం ఖచ్చితంగా అన్న సమరాధన జరగాలి। అలా జరిగినప్పుడు మానవావలికి శ్రేయస్కరం అని చెప్పి భావిస్తూ ఉంటారు పెద్దలు। అదే రూపేణ ఈ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం పెట్టి లక్ష కొమ్ములను కూడా ముత్తైదులకి వాయనాలుగా ఇచ్చి వారిని గౌరవించి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది। వారు ఈ కొమ్ములని దేవతా స్వరూపంగా భావించి వారి ఇంట్లో పూజా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు। దాని ద్వారా వారికి శాంతి సమకూరుతుందని చెప్పి ప్రగాఢ నమ్మకం। మరి ఈరోజు బాల కనకదుర్గ ఆలయ సన్నిధానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన మరి మా ఆలయ కమిటీ వారికి అలాగే భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।